రోజు ఎవరు మాట్లాడుతుండ్రు? నేను మాట్లాడు, జంగయ్య మాట్లాడు. అమ్మ నువ్వు కూర్చో, నేను చెప్తా మళ్ళీ. నేను మాట్లాడుతా, నీ దగ్గరకు వచ్చి కూర్చో. మహేశ్వరం మండలం జంగయ్య చెప్పు. డబ్ల్యూగూడ విలేజ్ నేను రైతును మాట్లాడుతున్నా. ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎమ్మెల్సీలకు, మరి అదేవిధిగా కేటీ రామరమణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుతూ, మరి ఈనాడు 10 సంవత్సరాలు కేసీఆర్ పరిపాలనలో ఒక్క రైతు కూడా ఇక్కడ ఆత్మహత్య చేసుకున్నటువంటి డాక్రాలు లేవు. మరి ఈరోజు చూస్తుంటే ఒక్కటి కూడా ఒక్క రైతుకు ఏ ఆపత్తి రాకుండా కాపాడినటువంటి ఘనత ఇవాళ కేటీఆర్కి దక్కింది. మరి ఈనాడు ఒక్కటి మందు సంచులు కొనబోదామంటే దొరుకుతలేవు, విత్తనాలు కొనబోదామంటే దొరుకుతలేవు. ముందు ఏ విధంగా అయితే లైన్లో చెప్పులు పెట్టి, మరి పాస్బుక్లు పెట్టి, కాగితాలు పెట్టి ప్రతి ఆఫీస్కి పోతే ఒక్క ఆఫీసులో కూడా ఒక్క పని కూడా జరగడం లేదు. మరి దాన్ని గ్రహించుకొని ఎక్కడేస్తే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, ఎక్కడ తెస్తే ఈ రేవంత్ రెడ్డిని అనేది రైతులల్లో ఎంత ఉత్తమంతో ఎంత బాధపడుతున్నారంటే దాన్ని మనందరం గ్రహించవలసిన అవసరం. మరి నిరంతరం కేటీఆర్ అన్న ఈరోజు అధికారంలో ఉన్నా లేకపోయినా ప్రతి జిల్లాలు తిరుగుకుంటా, ప్రతి రైతును మందలించుకుంటా, ఈనాడు హైడ్రా ఒక హైడ్రా పేరుతోటి, మరి మన కేసీఆర్ గారు 10 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేస్తే హైదరాబాద్లో ఒక్కనాడు కూడా ఒక్క బీదలను కూడా ఒక్క ఇల్లును ఖాళీ చేసినటువంటి ఘనత లేదు. మరి ఈరోజు ఈరోజు ఎంతోమంది అమాయకులను లక్షలు పెట్టి కూలీనాలు చేసుకొని మరి ఇల్లు కట్టుకుంటే వాళ్ళ ఇళ్ళని కూలగొట్టడం జరుగుతున్నది. అది ఎంతవరకు సాధ్యం? అది ఈనాడు జనాలు గుర్తిస్తున్నారు. రాబోయే 5 సంవత్సరాలలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి పుట్టగతలు లేకుండా పోయేది అనేది ఇలా జనాలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఇప్పుడు ఎలక్షన్ వచ్చినా కానీ కూడా చిత్తు చిత్తుగా ఓడగొట్టడానికి ఇలా జనాలు రైతులు ఉన్నారు. ఇలా రైతులను మరి తొలి ఏకాదశి వచ్చిందంటే 1 లక్ష ఎకరానికి 10,000 రూపాయలు వేసేది. మరి ఈరోజు ఎలక్షన్లప్పుడు ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? నేను గెలిస్తే 15,000 ఇస్తాను చెప్పిండు. ఇప్పటికి కూడా 10 పైసలు ఇవ్వలేదు. 2 పంటలవి కూడా 10,000 కూడా ఇవ్వలేదు. మరి ఇంకా ఆయన 7,000 ఇస్తాను అంటున్నాడు, ఒక్కటి కూడా రాలేదు. జంగయ్య గారు ఒక మాట చెప్పండి, రుణమాఫీ అయిపోయిందా మొత్తం? కాలేదు సార్, ఒక్కడి కూడా కాలేదు సార్. మీ ఊళ్ళో ఎంత మందికి ఉన్నది రుణం? మా ఊళ్ళో 50 మంది దాకా ఉన్నారు సార్. అంటే ఎంతమందికి అయింది? ఒక 10 మందికి కావచ్చు సార్, మిగతా అందరూ అట్లే ఉన్నారు. 40 మంది కాలేదు? 40 మంది గానే కాలేదు సార్. పక్క సార్. ఒక పని చేయాలందరు 40 మందిని సెల్ఫీలు తీసి ముఖ్యమంత్రికి పంపించమని చెప్పు. సెల్ఫీలు దిగి ఇక మాకు కాలేదా ఇంకా కూడా రుణమాఫీ అని చెప్పి, ఎందుకంటే ఆయననేమో అందరికి అయిపోయిందని చెప్తున్నాడు. పక్క కాలేదా? పక్కా కాలేదు సార్. అయితే రేవంత్ రెడ్డి అవద్దని చెప్పాలి లేకపోతే జంగన్న అవద్దని చెప్పాలి? రేవంత్ రెడ్డి అవద్దని చెప్పాలి. పక్క అంతేనా? పక్క సార్, పక్క సార్. సార్ మా 15,000 పడలేదు ఎవరికి? పడలేదు సార్. మరి వ్యవసాయ మంత్రి పడ్డదని చెప్తుండు? ఒక్కడే సార్, మన సార్ ఇచ్చిన 10,000 ఆ ఎలక్షన్ ముందర లేచారు కాబట్టి, అవే వచ్చినాయి కాబట్టి మళ్ళీ ఇప్పటిదాకా కూడా పత్తలేదు. పడతలేదు సార్. బోనస్ లేదు? బోనస్ లేదు. రుణమాఫీ లేదు? రుణమాఫీ లేదు. రైతు బంధు పత్తలేదు? రైతు బంధు పత్తలేదు. మా తానే వికలాంగులు 10 మంది ఉన్నారు సార్. నేను 6,000 ఇస్తాను సార్ నెలకు. 6,000 లేవు, 2,000 లేవు, మొత్తం గుండుసున్న చేసిండు. మరి ఈరోజు ప్రభుత్వాన్ని ఏ విధంగా రైతులు దివాళా తీసిపోతున్నారంటే మీరు ప్రతి జిల్లా చూసి, ప్రతి జిల్లా తిరుగుతున్నారు కాబట్టి మరి అందరిని కూడా గ్రహించి, మరి ఈ విధంగా నువ్వు పోరాటం చేస్తే తప్ప ఇంకా పోరాటం చేయాలని పాల బిల్లులు వస్తున్నాయి. పాల బిల్లులు కూడా లేవు సార్. ఏమి లేవు సార్, ఏమి లేవు సార్. రియల్ ఎస్టేట్ ఎట్లున్నది మీ రంగారెడ్డి జిల్లాలో? రియల్ ఎస్టేట్ సార్ మన అది కూడా డామ్మా సార్. సార్ కేసీఆర్ ఉన్నప్పుడు, సార్ కేసీఆర్ ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ బాగుంది అంటూ సెయిల్ అవ్వటరు ఒకసారి? లేదు సార్, లేదు లేదు. లేదంటూ సెయిల్ అవ్వటరు? లేదు లేదు లేదు. ఇది కూడా కరెక్టేనా? మరి ఏది బాగున్నది ఇప్పుడు? మరి ఏది బాగలేదు సార్. మరి ఇంకా 4 ఏళ్ళు ఎట్లా భరించాలి? 4 ఏళ్ళు సార్, మనం 4 ఏళ్ళు భరించలేము. ఏం భరించలేము సార్? కరెంటు కూడా వస్తలేదు. కరెంటు కూడా లేదు. ఏ టైం వస్తుంది, ఏ టైం పోతుంది కూడా కరెంటు కూడా వస్తలేదు సార్. అన్ని విధాలు కూడా రైతులు చాలా ఆర్థికంగా ఇబ్బందులతో ఉన్నారు కాబట్టి. మరి దళిత బంధు లేదు. అప్పుడు ఎవరన్నా కర్మధీరు చనిపోతే వారం రోజులలో 5 లక్షలు వచ్చేది సార్. ఆ 5 లక్షలు కూడా వస్తలేవు సార్. వడ్ల పైసలు పడ్డాయి అని అడుగుతున్నాడు. పడలేదు సార్. పడలేదు? పడలేదు సార, పడలేదు. మీరు ఇంకా బాగా చేయాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. చాలా సంతోషం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.